సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అడ్డాకుల గ్రామంలో బస్ స్టాండ్ ఆవరణలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నాతో పాటు పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇన్ని రోజులు మాకు సావిత్రిబాయి పూలే అంటే కొంతమందికి కొత్తగా ఎవరు ఈమె ఎవరు ఇంతకు అనే ఆలోచన వస్తుండొచ్చు. అనగారిన వర్గాల కోసం కొన్ని వర్గాల కోసం ఎన్నో ఏళ్ళుగా ఊరికి బయటపెట్టి వీళ్ళకు చదువు ఉండొద్దు అని చెప్పి ఎన్నో ఆటంకాలు కలిగించి చదువు దూరం చేసిన టైంలో అలాంటి టైంలో సావిత్రిబాయి పూలే గారు మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ముందుకు వచ్చి ఆమె భర్తతో పాటు ఎంతోమందికి చదువుని చెప్పి వాళ్ళు సొంతంగా పాఠశాలలు నిర్మించారు. ఒకప్పుడు చదువుకుంటే చెవిలో శ్రీయం పోయడం కానీ నాలుకలు కట్ చేయడం కానీ అనేది పరిస్థితుల్లో కూడా వీళ్ళు ధైర్యం చేసి ఎన్నో అవమానాలు తట్టుకొని ఇవి పాఠశాలకు చదువులు చెప్పడం అని ముందుకు వస్తుంటే కూడా వాళ్ళు ముఖం మీద కళ్ళాపులు చదివి ఉడిచేసిన పిల్లు కూడా చల్లేవారు. అలాంటి అవమానాలు భరిస్తూ కూడా ఎన్నో అవమానాలు అన్ని భరించి మే ఉపాధ్యాయులుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. బ్రిటిష్ వారు కూడా వీళ్ళని గుర్తింపు వీళ్ళ పాఠశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపించారు. అలాంటి స్టేజ్ నుంచి వచ్చిన ఈమెను చాలా వరకు కొన్ని కావాలనే కొన్ని సంఘాలు కానీ కొన్ని కులాలు కానీ ఈమెను పట్టించుకోకుండా దూరం చేస్తున్నారు. అలాంటి టైంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఫోటో కట్టుకున్నాడు దర్రా నిలవడు నిలవడు ప్రవీణ్.